వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆగస్ట్ ఇరవై ఒకటి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాము మొట్టమొదటి రాశి మేషరాశి వారు ప్రయోజనకరమైన రోజు దీర్ఘకాలపు అనారోగ్యం నుంచి మీకు విముక్తి పొందుతారు మీ కోపాన్ని తగ్గించుకొని అందరితో మంచిగా ఉండండి లేనిచో మీ యొక్క ఉద్యోగం పోయే ప్రమాదం ఉంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది పోష్య ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అందరినీ సంతోషాన్ని కలిగిస్తుంది మీరు మీ ప్రేమైన వారితో బయటకు వెళ్ళి సరదాగా గడపాలనుకుంటే మీరు మీ వస్త్రధారణ పట్ల జాగ్రత్త వహించండి లేనిచో మీ ప్రేమైన వారి కోపానికి గురవుతారు మీరు మీ యొక్క ముఖ్యంగా ఈ రాశి జాతికులకు మీ ప్రేమైన వారి బయటికి వెళ్ళి సరదాగా గడపాలి అనుకుంటే మీ వస్త్రధారణ పట్ల జాగ్రత్త వహించండి లేని మీ ప్రేమ వారి కోపానికి గురి అవుతారు మీరు మీ యొక్క అత్తమామల నుంచి అశుభవార్తలు వింటారు ఇది మీకు బాధను కలిగిస్తుంది దీని ఫలితంగా మీకు ఎక్కువ సమయం ఆలోచించడానికి ఉపయోగిస్తారు ఈ మీ అవసరాలు తీర్చేందుకు మీ భాగస్వామి నిరాకరించదు చివరికి దానివల్ల మీరు ప్రెస్ట్రేషన్కి లోనవుతారు మీ ప్రేమ వారికి జాగ్రత్తగా చూసుకోవడం మంచిదే కానీ మీ యొక్క ఆరోగ్యం నిర్లక్ష్యం చేయకండి ఆదాయంలో పెరుగుదల కోసం మీ ఇంట్లో ప్రార్థనా స్థలంలో చంద్రయంతాన్ని ఏర్పాటు చేయండి వృషభ వారు సరదా కోసం బయటకు వెళ్ళే వారి కోసం సంతోషం ఆనందం పొందుతారు ఆర్థికపరమైన సమస్యలను మీరు ఈరోజు ఎదుర్కొంటారు అయినప్పటికీ మీరు మీ తెలివితేటలతో జ్ఞానంతో మీ నష్టాల్లో లాభాలను మార్చుకుంటారు మీ సహాయమో అవసరమైన స్నేహితులు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళండి ప్రేమలో ఎగుదిగులను ఎదుర్కోవడానికి చిరునవ్వులు ధైర్యాన్ని సాహస స్వభావాన్ని కలిగి ఉండండి మీ పదనైన పరిశీలన మిమ్మల్ని అందరికంటే ముందుండేలాగా చేయడానికి సహాయపడుతుంది ఈరోజు పనులు మీరు అనుకున్నట్లుగా సాగపోవచ్చు కానీ మీరు మాత్రం ఈరోజు బెటర్ హాఫ్ ద చక్కని సమయం గడుపుతారు ఈరోజు యోగా ధ్యానం చేయటం వల్ల మీరు మానసికంగా దృఢంగా ఉంటారు ప్రేమికులు ఒకరికొకరు స్వటక పోషలు బహుమతిగా ఉంచుకోండి సంబంధంలో పవిత్రతను కాపాడుకోండి మిథున రాసేవారు మీరు మానసిక అనారోగ్యం కలిగించే లోపల మీ వ్యతిరేకత ఆలోచనలు వదిలించుకోవాలి దానికోసం మీరు దాన ధర్మాలు సంఘసేవలు చేస్తే పూర్తిగా అవి తొలగిపోయి మనశ్శాంతి కలుగుతుంది మీరు మీ జీవిత భాగస్వంతో కలిసి భవిష్యత్తు ఆర్థికాభివృద్ధి కోసం సమాలోచనలు చేస్తారు మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులు పొందడానికి సహాయపడతాయి లవర్కి నచ్చిన బటన్లు ధరించండి అది అతడికి బాధించవచ్చు ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్లుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలు పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గరవారిని కలవడానికి ఉపయోగిస్తారు కుటుంబీకులతో మీకు సమయం కష్టంగా గడుస్తుండవచ్చు కానీ చివరికి మీ జీవిత భాగస్వామ్యం ఆనందమతులు ముంచి నలిపేస్తారు ఈరోజు గడియారాలు నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంటే శాశ్వతంగా మీరు మంచంలోనే ఉంటారు ఈరోజు మీకు చాలా అవసరమైన పునర్జీవనం లభిస్తుంది అపాత్ర మరియు ఆనందకరమైన ప్రేమ జీవితం కోసం గోధుమ రంగు ఆవులకు బెల్లం మరియు రొట్టెలను మంచి ఆహారం అందించండి కర్కాటక రాశివారు విధేయత గల మనసు ధైర్యం నిండిన శ్రీమతికి మీకు సంతోషం కలిగించగలదు చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్నది మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది మీకు జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తిని మెప్పించడం కష్టం మీ కిటికీలో ఒక పువ్వును ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నారని చెప్పండి ఈరోజు మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది దీనివల్ల మీరు కుటుంబంలో గడపాలనుకున్న ప్రణాళికలు విఫలం చెందుతాయి ఈరోజు మీ జీవిత భాగస్వామి మరోసారి ప్రేమలో పడిపోతారు కుటుంబ సభ్యుడితో కొంత టిప్ తర్వాత ఇంట్లో కొంత అసమ్మతి ఏర్పడుతుంది కానీ మీరే శాంతింప చేయడానికి మరియు ఓపిక ఉండటానికి ప్రయత్నిస్తే మీరు అందరి మనోభావాలను ఎత్తివేయవచ్చు ఉదయం అందరినీ పెద్దల పాదాలు తాకండి తద్వారా కుటుంబంలో పెద్దల దీవును పొందండి మరియు కుటుంబంలో సామరస్యాన్ని కాపాడుకోండి సింహరాశి వారు విజయోత్సవాలు సంబరం మీకు అమతమైన సంతోషాన్ని ఇస్తాయి ఈ సంతోషాన్ని మీ స్నేహితులతో పంచుకోండి ఈరోజు మీరు భూమి రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులపైన ధ్యాస పెట్టాలి మీరు చేసే సమయానుకూల సమయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది ప్రేమలో మునిగిన వారికి తాలూకు సంగీతం రోజంతా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది ఈ ప్రపంచం మిగతా అన్ని పాటలు మీరు మర్చిపోయేలాగా ప్రేమ సంగీతాన్ని ఈరోజు చెవులెండా వింటారు ముఖ్యంగా లేని పనులు అవసరం లేని పనులు మళ్ళీ మళ్ళీ చేయటం వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు మీ జీవిత భాగస్వామితో ఈరోజు అత్యుత్తమ స్థాయిలో గడుపుతారు తెలివైన వారిని కలవటం వల్ల మీరు మీ యొక్క సమస్యలు సమాధానం చెప్పుకుంటారు ఎక్కువ ద్రౌపదార్థం ఉన్న ఆహారం నుంచి ఆరోగ్యాన్ని పొందుతారు తరువాత రాశి కన్యా రాశి వారు రాశి జాతకులకు మీ సందేహ స్వభావం వాటంను చూపుతుంది వినోదం విలాసాలకు లేదా అందం పెంచుకునే కాస్మెటిక్ పైన ఎక్కువ ఖర్చు చేయకండి రోజు చివరిలో ఒక పాత స్నేహితుడు సంతోషాన్ని నింపుతూ రావడం జరుగుతుంది వ్యక్తిగత బంధుత్వాలు సున్నితంగానూ ప్రమాదకరంగాను ఉంటాయి అనవసర పనుల వలన ఈరోజు మీ సమయం వృధా అవుతుంది ఈరోజు మీ జీవిత భాగ కఠినమైన ఇబ్బందికరమైన కోణాన్ని మీరు చూడాల్సి వస్తుంది ఇది మీకు అసౌకర్యంగా అనిపించవచ్చు మీ యొక్క పనులు పూర్తి కాకుండా కొత్త పనులు చేపట్టు సలహాలు పాటించకపోతే తీవ్ర సమస్యలు ఎరుకుపోతారు ప్రేమ శ్రద్ధ బహుమతులు పది సంవత్సరాల కంటే తక్కువ ఉన్న అమ్మాయి అమ్మాయిలను ఇవ్వండి మరింత సంతృప్తికరం ప్రేమ జీవితం కోసం తులారాశి జాతకులు క్రీడల్లోనూ ఇతర అవుట్డోర్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీరు కోల్పోయిన శక్తిని పుంజుకుంటారు ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది ఎగ్జైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు మీ వ్యక్తిగత సంబంధమైన విషయాల్లో ఒక ముఖ్యమైన అభివృద్ధి కానవస్తుంది అది మీకు కుటుంబానికి కూడా ప్రోత్సాహాన్ని ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేయవచ్చు ఈరోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి అది మీ పాతమిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది ఈరోజు బాగా గడపాలని కనుక మీరు అనుకుంటూ ఉంటే మీ జీవిత భాగస్వా మూడు బాగా లేనప్పుడు ఒక మాట కూడా తలకుండా జాగ్రత్త పడండి మీ యొక్క ఇబ్బందికర రోజులు ముగింపు దాసుకు చేరుకునేసరికి మీ జీవిత భాగస్థం సరైన మార్గం ఇవ్వండి పేద ప్రజలకు పెసరపప్పు పంపిణీ చేయండి మరియు శ్రావ్యమైన మరియు శ్రద్ధగల సంబంధాన్ని నిర్మించుకోండి రుచికి రాసేవారు రుచిక రాసి జాతకులకు ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మిక మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి మీరు ప్రయాణం చేస్తున్నవారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరము అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉంది సముద్రంలో అవతల ఉండే బంధువు ఇచ్చే బహుమతితో మీకు చాలా సంతోషం కలుగుతుంది ప్రేమ హద్దులకు అతీతం దానిని పరిమితులు లేవు వీటిని మీరు గతంలోనూ విని ఉండవచ్చు కానీ వాటిని రోజు మీరు స్వయంగా అనుభూతి చెందుతారు మీ యొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు మనుషులకు దూరంగా ఉండండి దీనివల్ల మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు సంభవిస్తాయి ఈరోజు మీ జీవిత భాగస్వామ్య నిజంగా అందమైన అందమైన సర్ప్రైజ్ చేయటం ఖాయం ఈరోజు మీ తల్లిదండ్రులు ఇష్టమైన ఆహారాన్ని వారికి చెప్పకుండా బయటికి తీసుకొచ్చి వారి ఆశ్చర్యపరుస్తారు దీనివల్ల కుటుంబ వాతావరణం కూడా బాగుంటుంది హనుమాన్ ఆలయంలో బాధలు అందించండి మరియు వాటిలో సగం ఇంటికి తీసుకువెళ్ళండి లాకర్లో ఆర్థిక జీవితంలో మరియు పవిత్రత కోసం ఉంచండి ధనుసు రాసేవారు ధనుసు రాస్త వారికి మీకు మీరే మరింత ఆశావాదు రుక్పదవే మోటివేట్ చేసుకోండి అది మీలో విశ్వాసాన్ని సరళతను పెంచుతుంది కానీ అదే సమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగలైన భయం అసహ్యత ఈర్ష్యా పగా దివ్యం వంటి వాటిని విసర్జించడానికి సిద్ధపరచాలి వ్యాపారంలో లేక ఉద్యోగంలో ఆలస్యతను ప్రదర్శించడం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోతారు ఇతరులను కించపరచడానికి ప్రయత్నించకండి మీ కుటుంబ సభ అవసరాలను తీర్చండి విభిన్నమైన రొమాన్స్కి అనుభూతి చెందుతారు వ్యాపార కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘకాల ఫలవంతం కాగలదు మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతుల గురించి మీ పాత మిత్రుడు మీకు పూర్తి చేస్తారు ఈరోజు కొనుగోలుకు సంబంధించిన మీరు మీ యొక్క ప్రేరణను వదులుకుంటే మీరు నిజంగా మంచి బట్టలు చెప్పులు చాలా అవసరము మద్యం అంగారక గ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలు పెంచుతుంది మధ్య వినియోగం మానుకోండి మరి కుటుంబ ఆనందాన్ని పొందండి మకర రాశివారు మీ చెడు అలవాట్లపైన బీభస్తమైన ప్రమాద ఫలితాన్ని చూపుతారు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడినా కూడా బయటకు పోయే ద్రవ్యం మీ ప్రాజెక్టులను అమలు చేయడంలో అడ్డంకులు కలిగిస్తుంది మీరు ప్రేమించిన వారికి వివాదాలకు దారితీసి వారిని అప్సెట్ చేయగల వివాదాలు తలెత్తకుండా దాటించేయడం ఉత్తమ ప్రేమలో మీ కఠినత్వాన్ని క్షమాపణ చెప్పండి ఈ రాశికి చెందిన వారు వారి ఖాళీ సమయంలో సమస్యలను తగ్గిన పరిష్కారం ఆలోచిస్తారు ఈరోజు పనులు మీరు అనుకున్నట్లుగా సాగవచ్చు కానీ మీరు మాత్రం ఈరోజు బెటర్ హాఫ్తో చక్కని సమయం గడుపుతారు సెలవును ఒక విలాసవంతమైన థియేటర్లో సినిమా థియేటర్లు చూడటం కంటే ఇంకేముంటుంది ఆరోగ్యానికి శుభప్రదమైన లాభాలు పొందడానికి నీటిలో కొంచెం డబ్బును తెల్ల పువ్వులను ఉంచండి వారు నిరంతరం సంస్ఫూర్తి అర్థం చేసుకోవడంతో కూడిన ఓర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి ముఖాల్లో ఆనందాలు వెలువరిస్తాయి వ్యక్తిగత విషయాలు పరిష్కరించడం వల్ల ఉదారంగా ఉండండి కానీ మీరు అభిమానించి ప్రేమించే వారి మీ పట్ల శ్రద్ధ చూపే వారితో పరుషంగా మాట్లాడినొప్పించకుండా మాటలపై అధిపహించండి జాగ్రత్త మీ ప్రేమ భాగస్వామి మళ్ళీ పొగడ్లతో పడేయగల సూచనలు ఉన్నాయి ఈ ఒంటరి లోకంలో నేను చేయలేదు ట్రావెల్ మరియు విద్యా పథకాలు మీ తెలివిని పెంచుతాయి ఈరోజు మీ జీవిత భాగస్వామి మరోసారి ప్రేమలో పడిపోతారు కార్యాలయంలో పనులు ఇరుకుపోవడం కంటే బాధపరేమే ఉండదు అయినప్పటికీ ప్రతి నాణనికి రెండు వైపులా ఉంటుంది మీ శ్రద్ధకు పదును పెట్టి మీ యొక్క నైపుణ్యాలు పెంచుకోండి అందులోని ప్రజల కోసం ఒక మఠం కాన్వెంట్ తీపి బియ్యం గంజి ఎర్ర పండ్లు మరియు గోధుమ విరాళంగా తీసుకోండి ఇది మిమ్మల్ని పరివర్తి దూరంగా ఉంచుతుంది మీన రాశివారు మీనరాశి వారికి మీ తిండిని నియంత్రించండి బలంగా ఉండడానికి వ్యాయామం చేయండి బిజినెస్ తప్పు కోసం వచ్చిన వాటిని చూడనట్లుగా వదిలేయండి కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన మరియు ప్రకాశవంతమైన రోజును గడపండి ఎవరైతే మిమ్మల్ని సమస్యల పరిష్కారం కోసం కలిస్తే వాటిని పెడచేవని పెట్టండి అవి మిమ్మల్ని చిరాకు పరచనివ్వకండి మీరు ఉత్తమమైన ప్రవర్తన చూపాలి ఎందుకంటే అలా కాకపోతే మీరు ఎవరు అప్సెట్ అవ్వడానికి ఎక్కువసేపు పట్టదు ఇతరులు ఉపకరించడం మీ సమయాన్ని శక్తిని అంగిత చేయండి అంతేకాని అది ఏ విధమైన సంబంధించిన వాటిలో జోక్యం మాత్రం కాదు దాంపత్య జీవితానికి సంబంధించిన ఆనందం లేనంటే ఈరోజు మీ జీవిత భాగస్థే ఇరుకు పడతారు మహిళలకు తెలుపు రంగు బట్టలు దానం చేయండి మరి ఏ పరిస్థితిని పెంచండి ఈ వీడియో కనుక మీకు నేస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి